వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ తెలుగు విహారి, నేను ప్రసాద్ని. అండ్ ఇవాళ ఏంటి అని అంటే ద ఎపిక్ రైడ్ స్టార్ట్. ఇవాళ నుంచి ఒక 6 రోజులు బ్యాక్ టు బ్యాక్ కర్ణాటక ట్రిప్ అన్నమాట. నేను ఇన్స్టాలోను దేంట్లోనూ ఏ పోస్టు పెట్టలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మెట్టుగూడ అనే ప్లేస్లో ఉన్నాం. మెట్టుగూడ నుంచి స్టార్ట్ అయ్యాం. మొత్తం 4 బైకర్స్. స్టాండర్డ్ మన శ్రీశైలం ట్రిప్లో ఎవరైతే వెళ్ళామో, నేను, ప్రవీణ్, రాజా, హరి, 4 ట్రిప్. ఎప్పుడో 2 గంటల కిందట బయలుదేరాల్సింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. నిన్న రాత్రి మా గ్యాంగ్ వచ్చేసరికే రాత్రి 2 అయిపోయింది, టు బి ఫ్రాంక్. సో ఇప్పుడు ఏంటి అని అంటే స్టాండర్డ్ మనం ఫస్ట్ స్టాపు హంపి. ఇవాళ మధ్యాహ్నం కల్లా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. లెట్ అస్ సీ. ముందర ఫ్యూల్ స్టాప్స్ ఉన్నాయి. ఒకసారి హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ మీకు కనెక్ట్ అవుతాను నేను. సో ఎట్ లాస్ట్ అతి కష్టం మీద ఈదుకుంటూ మేము కట్టేదాన్ని అంటే సిటీ అవుట్స్కట్స్కి చేరుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ దాటితే బెంగళూరు హైవే ఎక్కేస్తాం. అంటే మనం వెళ్ళాల్సిన యాక్చువల్ హైవే. ఇప్పుడు మహబూబ్ నగర్ జడ్చర్ నుంచి రైట్, మహబూబ్ నగర్ నుంచి రైట్ ఇంకా యాక్చువల్గా. సో దేర్ వి ఆర్, వచ్చేస్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్, ఇక్కడ నుంచి రైట్. బెంగళూరు హైవే. సో ఎట్ లాస్ట్ మేము బెంగళూరు హైవే మీకు ఎక్కేసాం అఫీషియల్లీ. ఇది ఇట్ లీస్ట్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా స్ట్రెయిట్ మనం అంతా. ఇదే ఒకటే రోడ్డు. అంటే రీరెజిస్ట్రేషన్ అంటే మళ్ళీ ఫిట్నెస్ తీసుకోవాలి కదా. సో మన ఇవాళ రైడ్లో మనకు ట్రీట్ ఖతర్నాక్ కారు ముందర. అసలు భలే ఉంది, అసలు వింటేజ్ కార్ ఇది. దీన్ని పేరు ఏదో ఉంది మొత్తానికి, కానీ గట్టిగా పరిగెడుతుంది బండి మాత్రం. అసలు ఇది అప్పటి కారైనా కూడా ఈ అమ్మ చూడు, వెనకాల బంపర్ బల్లే ఉంది అసలు. నిజంగా కార్ మాత్రం అదిరిపోయింది అసలు. అసలు రోల్స్ రాయల్స్. ఎప్పుడుదో 1940s 1930s అప్పుడు కార్ అది. జడ్చర్ల 28 కిలోమీటర్లు ఇంకా. ఇప్పుడే జడ్చర్ల రీచ్ అయ్యాం. ఇక జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్, బెంగళూరు స్ట్రైట్, మహబూబ్ నగర్ కింద నుంచి వెళ్ళాలి. అండ్ ఇక మన వాళ్ళు అప్పుడే ఇచ్చేసేస్తున్నారు సాడ్లింగ్. ఇక్కడ రాజా ఉన్నాడు అండ్ ప్రవీణ్ బాబు అడ్వెంచర్లు చేస్తున్నాడు. మహబూబ్ నగర్ 18 కిలోమీటర్లు. మనం మహబూబ్ నగర్ నుంచే వెళ్ళాలి. రైట్, రోడ్ బాగాలేదు. ఎస్, మనం వెళ్తుంది కరెక్టే.
యా రాయచూరు 121 మక్తల్, ఇదే నారాయణపేట్. ఎస్, సో దిస్ ఈస్ ద హైవే, ఇటు నుంచి వెళ్ళాలి మనం. ఇంకా నాకు తెలిసి ఒక 280 కిలోమీటర్స్ నడపాలి ఇంకా. సో ఎక్స్పెక్టెడ్ టైమ్ సమ్వేర్ అరౌండ్ 3. క్లైమేట్ అంతా కొంచెం డిఫరెంట్గా మారిపోయింది. అంత ప్రదేశం అంటే చూడడానికి కూడా అంత కొండలు కుప్పలు కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ ఒక మాట చెప్పుకోవాలి, రోడ్డు మాత్రం అల్టిమేట్. చాలా బాగుంది రోడ్డు మాత్రం. భయంకరమైన విషయం ఏంటంటే ట్రాఫిక్, జనాలకి అస్సలు సెంటిమెంట్లు లేవు, మీద మీకు వచ్చేస్తున్నారు లిటరల్లీ. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుని అటు ఇటు. ఇంచుమించు రాయచూరు దగ్గరికి వచ్చేసినట్టే. దానికి ఇండికేషన్ ఏంటంటే అగో థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. రాయచూరు అంటేనే వేడి, ఏమో తెలియదు. ఎన్నిసార్లు ట్రావెల్ చేశాను, ఎప్పుడు వేడే ఇక్కడ. మరి రాయచూరు ఎందుకో నాకు తెలియదు. బట్ అంటే ఒక 30 కిలోమీటర్స్ ఉంది ఇంకా రాయచూరు కానీ, బట్ ఊరు బయటే ఉంటుంది థర్మల్ పవర్ ప్లాంట్. అది మనకి విజయవాడలో ఉంటుంది అలాగా థర్మల్ పవర్ ప్లాంట్. బ్రిడ్జ్ వస్తుంది ముందర, ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే మనం కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతున్నాం అఫీషియల్గా. పొద్దున్న అయిన లేట్ని మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. కానీ క్రాస్ విండ్ మాత్రం ఇరగదీసేస్తుంది, పెట్టి ఊపేస్తుంది పెట్టి క్రాస్ విండ్స్. ఇది తెలంగాణ మన కర్ణాటక బోర్డరు. ఎస్, అఫీషియల్గా విఆర్ ఇన్ టు కర్ణాటక. దానికి ఇండికేషన్ ఏంటంటే రోడ్లు బాగు. మాత్రం భయంకరంగా ఉంది అబ్బాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి ఇదివరకు రావులపాలెం రోడ్డు ఉండేది, రావులపాలెం బ్రిడ్జి అలా ఉంది. ఎవరైనా రాయచూరు వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదంటే హంపి ధర్వాడ్ అటు సైడ్ వెళ్ళేవాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రం ఈ బ్రిడ్జి మీద జాగ్రత్తగా వెళ్ళండి. అస్సలు బాగాలేదు, కదిపి కుదిపి కలిసి మెలిసి అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్ ఎంట్రన్స్. ఏదో ఈ చిమ్నీలు చూడండి ఎంతంత ఉన్నాయో. ఒక్కొక్క అంటారాడు బాబా,
ఇప్పుడే ఒక చిన్న బ్రేక్, రాయచూరు దాటి చాలాసేపు అయింది. సో చిన్న బ్రేక్, ఇప్పుడు టీ తాగి డ్రింకులు తాగి ఇక బయలుదేరుతున్నాం. ఇంకొక 130 కిలోమీటర్స్ ఉంది. 130 కూడా 3 అవర్స్ చూపిస్తుంది. అంటే రోడ్డు కండిషన్ అర్థం చేసుకోండి, బాగాలేదు రోడ్డు అసలు. అన్నీ ప్యాచ్లు అయిపోయి, అంతా ప్యాచ్ వర్కే, ప్యాచ్లు ప్యాచ్లు ప్యాచ్లు. ట్రక్ ట్రాఫిక్ ఇవన్నీ మాత్రం బీభత్సంగా ఉన్నాయి అసలు. ఇక్కడ పొలాలు చూస్తుంటే మా ఊర్లు గుర్తొస్తున్నాయండి. అసలు పల్లే ఎకరాలకి ఎకరాలు నిజంగా. ఇందాకటి దాకా అంతా నేల వేరు, ఇప్పుడు ఇటు వచ్చేసరికి అంతా చూసారా ఎంత బాగుందో. అసలు మా ఊర్లు గుర్తొచ్చాయి. అసలు ఇక చూడండి అన్ని వరి పొలాలు. బ్రేకర్లు కాదు కానీ అండి, అయ్యో బాబో ఇప్పటికొచ్చి అమ్మ ఒక 100-200 స్పీడ్ బ్రేకర్లు దాటుంటాను నేను. ఆంధ్రప్రదేశ్ బస్సు ఉరి అమ్మ, కాకినాడ బస్సు ఉరి అమ్మ. ఇప్పుడే మన ఊరు గురించి అనుకున్నా కాకినాడ బస్సు వచ్చింది. కేకాహం అంటే గంగావతి దగ్గర చాలామంది, గంగావతిలో మన ఈస్ట్ వెస్ట్ నుంచి చాలామంది, గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి అంటే పొలాలు పొలం చేయడం, కోరు తీసుకోవడం, కొనం లేకపోతే సంథింగ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు 2 బయలుదేరితే కాకినాడ ఎప్పుడు వెళ్తా. అసలు ఏం బ్యూటీ, అసలు కర్ణాటక అత్తిరిపోయింది. ఇందాక రాయచూరుకి అక్కడ ఏరియాకి ఈ ఏరియాకండి డ్రాస్టిక్ చేంజ్. క్లైమేట్లో చేంజ్ వచ్చింది, నేలలో చేంజ్ వచ్చింది, డస్ట్ పోయింది, అండ్ పొలాలు ఎకరాలకి ఎకరాలు అసలు భలే ఉందండి. కానీ పొలాలు రంగులు చూడండి, ఎన్ని రంగులు ఉన్నాయి, న్యాచురల్ కలర్స్. పాపం ఎప్పుడు వస్తే కలర్లు అసలు. అయితే మేము సింధనూరు అనే ఊరు దగ్గర ఆగాము పెట్రోల్ గురించి. అని హైట్ ఏంటంటే నయారా పెట్రోల్ పంప్లో పెట్రోలు 102 రూపాయలు అండి కర్ణాటకలో. చూపిస్తాను చూడండి, ఇక పెట్రోల్ వచ్చి 102.78 అండ్ డీజిల్ వచ్చి 88 రూపాయలు. మనకి వాళ్ళకి ఎంత, అరౌండ్ 67 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఈ ఊరి పేరు గంగావతి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు, మన తెలుగు వాళ్ళు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా పొద్దున్న నుంచి వెళ్ళగా అంటే నడపగా 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 విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపి దగ్గరికి చేరుకును. అక్కడ 3 రాళ్ళు చూడండి ఎలాగ అసలు ఫార్మేషను, అంటే ఎవరు పెట్టారో వాటిని. పూర్వం ఈ ప్రదేశాన్ని కిష్కింద అని కూడా పిలిచేవారు. అలా దారిలోంచి వెళ్తుంటే అసలు నిజంగా అదొక రకమైన వైబ్ వస్తుంది అన్నమాట, ఒక వైబ్రేషన్. పైన కూడా చూడండి రాళ్ళు ఎలా పెట్టారు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకదాని మీద పెట్టినట్టు. ఎవరు పెట్టారో అలాగే నిజంగా. అన్ని కొండలే, కానీ ఆ కొండలు అంటే ఎలా ఉన్నాయని అంటే అన్ని రాళ్ళు పేర్చినట్టు, లేదంటే ఎవరో ఆడుకుని
తర్వాత వాటిని వదిలేసినట్టు చూడండి ఎలా ఉన్నాయి చూడండి అసలు అద్భుతం వస్తుంది చూడండి అసలు వాటిని అన్నిటిని ఏదో ఇసుక మేట వేసినట్టు ఉంది చూడండి అసలు అది ఆ పైన చూడండి మూడు రాళ్ళు హంపీలోకి ఎంటర్ అయ్యాము, ఇంకా రూమ్ వెతుక్కుంటున్నాము. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది, కానీ కదిరాంపుర అని ఒక ప్లేస్ ఉంది జస్ట్ మన మాన్యుమెంట్స్ అన్నిటికీ 2.5 కిలోమీటర్స్ దూరంలో. సో అక్కడ ఇది ఒక హోమ్ స్టే, బ్రాండ్ న్యూ హోమ్ స్టే అన్నమాట. కానీ అద్దరిపోయింది మాత్రం లొకేషన్. ఏది గోవిందరాజ్ హోమ్స్టే అక్కడనా? అందరూ ఇళ్ళకి పిలుస్తున్నారు. ఇదే బళ్ళులో స్ట్రైట్ పెట్టేద్దా. అంతే, ఇలా ఉందేంటి ఊరంటే. సో ఇదే మా హోమ్ స్టే, లోపలికి వెళ్ళి చేద్దాం. వచ్చిందో లేదో డబ్బులు తప్పి దాని కాదు. Buy one, get one. Yeah!